ప్రస్తుతం సికింద్రాబాద్ వెస్ట్రన్ కాలేజ్ కౌంటింగ్ కేంద్రం వద్ద మా ప్రతినిధి రవీందర్ మనకి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి లేటెస్ట్ అప్డేట్స్ తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎస్ రవీందర్, ప్రస్తుతం మీరున్న కౌంటింగ్ స్టేషన్ వద్ద పరిస్థితి ఏంటి? మనకి నెక్స్ట్ రౌండ్ ఫలితాలు రావడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? అక్కడున్న ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? అయితే రంజని, మనం చూసుకుంటే సికింద్రాబాద్ సంబంధించి కావచ్చు, ఒకవైపు గోషామహాలు ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటివరకే ఫస్ట్ రౌండ్ కొనసాగుతుందనే చెప్పవచ్చు. ఫస్ట్ రౌండ్ సంబంధించిన ఫలితాలు అయితే ఇక్కడ ఇంకా వెల్లడిగాని పరిస్థితి అయితే కనబడుతుంది. చూసుకుంటే దీంట్లో దాదాపు ఇక్కడ సికింద్రాబాద్లోని వెస్ట్లైన్ కాలేజ్లో మాత్రం దాదాపు 3 డివిజన్లకు సంబంధించి అయితే ఉన్నాయి. ఇప్పటివరకు చూసుకుంటే అందులో 2 డివిజన్లు కూడా బీజేపీ ముందంజలో కొనసాగుతుంది. ఒకవైపు గోషామహాల్లో 7 డివిజన్లకు గాను అక్కడ 6 డివిజన్లలో ఇప్పటివరకు బీజేపీ అయితే ముందుకు కొనసాగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటివరకు ఓవరాల్గా చూసుకుంటే దాదాపు 58 వరకు టీఆర్ఎస్ అయితే ఒకవైపు ముందంజలో కనబడుతుంది. ఇటు బీజేపీ చూసుకుంటే 32 సీట్స్ కూడా ముందంజలో కొనసాగుతుందనే చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఎంఐఎంకు 35 ఒకవైపు, అది కూడా ముందంజలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ అయితే ఒకవైపు 3 ముందంజలో కనబడుతుంది, ఒకటి గెలిచిందని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు ఈ సికింద్రాబాద్కు సంబంధించిన కొన్ని ఏరియాలు అయితే ఇప్పటివరకు ఇంకా దాని ఫలితాలు కూడా వెల్లడించకపోవడంతో ఇక్కడ ఇంకా పోటాపోటీన టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ మధ్యన అయితే పోటాపోటీ ఇక్కడ నెలకొంటుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటివరకు అక్కడ బీజేపీ ఒకవైపు టీఆర్ఎస్ లీడింగ్లో కనబడుతున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని సెంటర్లో మాత్రం బీజేపీ లీడింగ్ వస్తుందని ఇప్పటివరకే బీజేపీ సంబంధించిన నాయకులు అయితే చెప్తున్నారు. అంటే ప్రధానంగా ఇటు సికింద్రాబాద్ కావచ్చు, ఇటు ఖైరతాబాద్ ఒకవైపు హిమాయత్నగర్ ఈ ఏరియాలలో మాత్రం మొత్తం బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు ముందంజలో ఉంటున్నారని ఇప్పటివరకే ఒకవైపు మనకు ఎలక్షన్లో లోపల నుంచి సమాచారం అయితే అందుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు దీన్ని కూడా అంచనా కూడా వేసుకోవచ్చు. దాదాపు బీజేపీ టీఆర్ఎస్ మధ్యన అయితే పోటాపోటీగా జరుగుతుంది. ఒకవైపు ఇప్పటివరకు అయితే టీఆర్ఎస్ అభ్యర్థులు అయితే లీడింగ్లో ఉండడంతో ఇప్పటివరకు టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కార్యకర్తలు అయితే ఆనందోత్సవాలు మధ్య కూడా కొనసాగుతున్న పరిస్థితులే కనబడుతున్నాయి. దీని నేపథ్యంలో చూసుకుంటే దాదాపు సికింద్రాబాద్కు సంబంధించిన కొన్ని మొత్తానికి ఆల్మోస్ట్ డివిజన్లో 1-2 డివిజన్లు తప్పించి మిగతా డివిజన్లన్నీ కూడా ఒకవైపు బీజేపీ ఇంకా ముందర కొనసాగుతున్న నేపథ్యంలో మరి బీజేపీ ఇంకా ఎన్ని కైవసం చేసుకున్నది, ఎన్ని లీడింగ్లో ఉన్నది అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇంకా టీఆర్ఎస్ కూడా ముందంజలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ అయితే 3కే పరిమితమైన పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ఎంఐఎంకి సంబంధించి 35 ఇంకా లీడింగ్లో కొనసాగుతున్నాయి. దాంట్లో ఇప్పటికే కొన్ని గెలిచినాయని కూడా ఇప్పటివరకే అధికారులు వెల్లడిస్తున్న నేపథ్యంలో ఇంకా మరికొద్ది సేపట్లో మాత్రం ఇక్కడ సికింద్రాబాద్ సంబంధించిన మొదటి రౌండ్ కూడా విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు రంజని. అయితే రవీందర్, ఇప్పటికే ఇటు ఎస్ రావు నగర్ లో కాంగ్రెస్ గెలుపు సాధించింది, మొదటి గెలుపు కాంగ్రెస్ పార్టీకి శిరీషారెడ్డి కావచ్చు చేసుకుంది. అంటే మీరు సికింద్రాబాద్ లో ఉన్న అక్కడ కౌంటింగ్ కేంద్రంలో ఎన్ని డివిజన్లు ఉన్నాయి, ఎన్ని డివిజన్లలో ఈ రకమైన స్పష్టమైన గెలుపు మనకి ఖరారయ్యే అవకాశం ఎంతసేపు కనిపిస్తుంది? అయితే ముషీరాబాద్ కావచ్చు, ఇటు గోషామహాలు, ఇటు చూసుకుంటే సికింద్రాబాద్ సికింద్రాబాద్ సంబంధించి వెస్ట్రన్ కాలేజ్లో 3 డివిజన్లు అయితే ఉన్నాయి. 3 డివిజన్లో 2 డివిజన్లు మాత్రం ఇప్పటివరకు 150 డివిజన్ కావచ్చు, మిగతా డివిజన్లలో 1-2 డివిజన్లో మాత్రం ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ 2000 పైచిలికి ఓట్లతోటి ఇంకా పైచిలికి ఓట్లతోటి ఎక్కువ డివిజన్లో ముందంజలో ఉంటే 2 డివిజన్లో మాత్రం బీజేపీ మాత్రం 3000 పైచిలికి ఓట్లతోటి ముందంజలో ఇంకా కొనసాగుతుందనే చెప్తున్నారు. ఒకవైపు ఆ మొదటి రౌండ్ మాత్రం ఇంకా కంప్లీట్ కాలేదు, ఒక దాంట్లో మాత్రం 2 రౌండ్లో మాత్రం మొదటి రౌండ్లో అయితే కంప్లీట్ కావడం జరిగింది. మొదటి రౌండ్లో మాత్రం 2 బీజేపీ ఇక్కడ లీడింగ్లో ఉన్నది. ఒకవైపు గోషామహాల్లో చూసుకుంటే 7 డివిజన్లకు గాను అక్కడ 1 డివిజన్లో మాత్రం వేరే పార్టీ ఉండగా ఇటు 6 డివిజన్లో మాత్రం ఇప్పటివరకు బీజేపీ పార్టీ ముందంజలో కొనసాగుతుంది. అంటే అక్కడ చూసుకుంటే దాదాపు ఒక 3 డివిజన్లలో మాత్రం 1000 పైచిలకు ఓట్ల మెదడితో ఉండగా ఇటు మిగతా దాంట్లో మాత్రం 2000 పైచిలకు అయితే ఓట్లు లీడింగ్లో బీజేపీ అక్కడ కొనసాగుతుందని చెప్పవచ్చు. అంటే 6 డివిజన్లలో ముందంజలో బీజేపీ కనబడుతుంది, ఇక్కడ 2 డివిజన్లలో మాత్రం బీజేపీ ముందంజలో కనబడుతుంది. అంటే ఈ ఇక్కడ సికింద్రాబాద్ సంబంధించిన డివిజన్లలో మాత్రం ఇప్పటివరకు బీజేపీ ముందంజలో కొనసాగుతుందని చెప్పవచ్చు రంజని. ఎస్ రైట్ రవీందర్, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తున్నాండి. బట్ ఎక్కడ కూడా అంటే ఇప్పటి వరకు ఉన్న చాలా చోట్ల 2-3 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు కానీ బీజేపీ తరపున కౌంటింగ్లో ఉన్న చోట్ల కూడా చాలా చోట్ల కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. బట్ ఇప్పుడు మా ప్రతినిధి సికింద్రాబాద్ నుంచి అందించిన సమాచారం మేరకు అయితే కౌంటింగ్ ప్రక్రియ అనేది సజావుగానే కొనసాగుతోంది. అయితే ఆధిక్యంలో కొన్ని డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు, కొన్ని డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. మరి స్పష్టత అయితే రావడానికైతే ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్న ఫలితాలను బట్టి, ట్రెండ్స్ని బట్టి చూస్తే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు 65 డివిజన్లలో ఆధిక్యంలో ఉంటే బీజేపీ 32, ఇక ఎంఐఎం 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇందాటి వరకు 3 స్థానాల్లో ఉంది, ఇప్పుడు 4 స్థానాల్లో ఆధిక్యంలో అయితే కొనసాగింది.